పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగునుగాక. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని పఠనం చేయటానికి మనం కూడి వచ్చాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం దాని 6 వచనాలు గతంలో మనం ధ్యానించడం జరిగింది. 7వ వచనాన్ని ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుదామండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తమై ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. మనం దేవుని సన్నిధానంలో ప్రభుని రాకడ కొరకు కనిపెట్టవలసినటువంటి అవసరతను గురించి అపోస్తలుడైన యాకోబు మాట్లాడుచున్నట్లు మనం చూస్తున్నాం. దాని 7వ వచనంలో మనం ఇలా చూస్తున్నాం, సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. జీవితంలో ఓపిక అనేటువంటిది ఒక అద్భుతమైన అంశం. ఓపిక లేకపోవడం బట్టి మనకు జరిగేటువంటి ప్రమాదాలు వివరించలేనిది. ఇక్కడి నుంచి మనం ఒక ప్రత్యేక పట్టణానికి పోవాలి. మన బండి స్టార్ట్ చేశాం, మనం ప్రయాణం అయిపోతున్నాం, మనకు తొందరగా అక్కడ చేరాలి. చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఓపికతో మనం కూడా ఉండడం కుదరదు. మనం ఏం చేస్తాం, ఓవర్టేక్ చేస్తూనే ఉంటాం. ఓవర్టేక్ చేసి ఒక చిన్న సందు దొరుకుతాయి, ఒక సైకిల్ పెట్టడానికి సందు దొరికితే అందులో ఒక మోటార్ సైకిల్ పెడతాం, ఒక మోటార్ సైకిల్ పెట్టడానికి ఒక సందు దొరికితే అందులో ఒక కారు తీసుకుపోయి పెడతాం. మరిన్ని ట్రాఫిక్ జామ్ కావడానికి అది కారణం అవుతుంది. ఉద్దేశం ఏంటంటే త్వరగా గమ్యం చేరాలి. ఓపిక లేదు కనుక చాలా పనులు చేస్తాం మనం. ఓపిక మానవ జీవితంలో మనకు చాలా అవసరమై ఉన్నది. ఓపిక లేకపోవడంతో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఎదురవుతాం. ఎవరైనా ఇంట్లో కుటుంబ జీవితంలో ఒకరు కొంచెం ఏదైనా ఒక విషయంలో సీరియస్గా కొంచెం సౌండ్ రైజ్ చేసి మాట్లాడారనుకో, సర్లే కొంచెంసేపు తర్వాత నేను మాట్లాడుతా అనే ఓపిక మనకు లేదు. మనం వెంటనే దానికి ఎదురుదాడి మనం చేయడానికి దిగుతాం. దాంతో ఏమైపోతుంది, కుటుంబంలో ఉన్న సమాధానం లేకుండా పోతుంది. మనకు ఓపిక లేకపోవడాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మాట్లాడేది పూర్తి వినడానికి మనకు వీలు కావడం లేదు. వారు ఏం చెప్పి ముగిస్తారు అనేది మనం ఎదురు చూడం. సగానికి సగంలో కట్ చేసి మనం మాట్లాడడం బట్టి కుటుంబాలలో కొన్నిసార్లు జగడాలు, కలహాలు ఇవన్నీ కారణమవుతుంది. సంఘాలలో కూడా, సమాజంలో కూడా, ఉద్యోగ రంగంలో కూడా, వ్యాపార రంగంలో కూడా ఓపిక లేని మనుషుల ద్వారా చాలా విపత్తు, చాలా ప్రమాదాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. పరిశుద్ధ వాక్యం నుంచి ఒక వచనాన్ని మనం చదువుదామండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం దాని 8వ వచనాన్ని మనం చదువుదాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము అంతం వరకు ఓపికతో సహించి ఉండలే. వంట చేస్తున్నారు, తల్లి ఆకలి ఎక్కువైపోయింది, తాలింపు కూడా చేస్తే అయిపోతుంది. నానా అన్నీ ఉడికింది, కొంచెం ఎదురుచూడు, నేను కొద్దిగా దాని లాస్ట్ ఫినిషింగ్ వర్క్లో ఉన్నాను, కొంత తాలింపు వేస్తాను, తాలింపొద్దు కీలింపొద్దు అని చెప్పి తొందరపడితే టేస్ట్ లేని ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఆ చేసిన కుక్ పర్ఫెక్ట్గా పూర్తి చేసి దాన్ని దించిన తర్వాత వడ్డిస్తే అది టేస్టీగా ఉంటుంది. కానీ పొయ్యి నుంచి దించడానికి కూడా ఓపిక లేకుండా ఏం చేస్తే అది పొయ్యిలో ఉండగానే మన ప్లేట్లో నింపుకొని మనం తినడం మొదలు పెడతాం. ఓపిక లేదు, ఏమవుతుంది? టేస్ట్ మనకు పూర్తిగా దొరకదు, ఎంజాయ్ చేయడానికి కుదరదు. ఒక వస్తువు తయారు చేస్తే దానికి ఇంత సమయం కావాలి, అది పాకం కావడానికి అంత సమయం ఎదురు చూస్తే అది చాలా టేస్టీగా అందుతుంది. కానీ ఓపిక లేకపోవడంతో మనం తొందరపడతాం. ఇక్కడ ప్రసంగి తన గ్రంథంలో ఏమంటున్నారంటే, కార్య ఆరంభము కన్నా కార్య అంతము శ్రేష్టమైనటువంటిది. ఒక పని మొదలు పెట్టినప్పుడు చాలా అట్టహాసంగా మొదలు పెడతారు, అందరినీ పిలుస్తారు. ఆరంభం, శంకుస్థాపన అది చాలా అట్టహాసంగా చేస్తారు. కానీ పని ముగించి ఓపెనింగ్ చేయడం అనేటువంటి ఒక కార్యక్రమమే ఉండదు. అన్ని చోట శంకుస్థాపనలు, అన్ని చోట ప్రారంభాలు ముమ్మరంగా చేస్తారు. పెద్ద మనిషి అంత ఎత్తు పొడుగైన స్టోన్లు పెట్టేస్తారు, అందులో ఒక 50 మంది పేర్లు రాస్తారు. అంతవరకు అది బాగుంది అట్టహాసంగా. కానీ ఆ ప్రామిస్ కంప్లీట్ చేసి ఆ పని కంప్లీట్ చేసినప్పుడు ఉన్న ఆ సాటిస్ఫాక్షన్ అది చాలా అద్భుతమైనటువంటిది. ప్రామిస్లు ఇస్తారు, నెరవేర్చరు. వాగ్దానాలు ఇవ్వడం గొప్ప విషయం కాదు, దాన్ని నెరవేర్చడం గొప్ప విషయం. ఒక వ్యక్తికి మనం మాట ఇస్తే ఆ మాట మనం నిలబెట్టుకోవాలి. ఆరంభము కన్నా అంతము శ్రేష్టమైనటువంటిది. మన ప్రతిదిన జీవితంలో అనేక అంశాలలో మనం ఈ సమస్య మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్రైస్తవులుగా మనకందరికీ యేసు ప్రభు మనకు రక్షకుడు, మనం ఆయనను నమ్మాము, ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన రాకడ వరకు మనం సహనముతో కనిపెట్టమని ప్రభు అంటున్నాడు. కానీ ఓపికతో సహనముతో కనిపెట్టడం అనేది ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడు ఎంతకాలం నుంచి చెప్తున్నారు ఇదిగో వచ్చుచున్నానని, ఇంకెన్ని రోజులు నేను ఎదురు చూడాలి అని తొందరపడితే ఆయన దీర్ఘశాంతముతో కనిపెట్టేది ఎందుకు తెలుసా? అందరి రక్షణ కొరకు, ప్రజలందరికీ కలగబోచున్న మహాసంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియపరచుచున్నాను అని దేవదూత వచ్చి కొంతమంది గొల్లలకు చెప్పారు, ప్రజలందరికీ కలగబోచున్నది. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలలో అనేకులకు ఈ సంతోషం కలుగుచున్నది. కానీ కొన్ని దేశాలలో ఉన్న ప్రజలకి ఇంకా అది ఏంటో అనేది కూడా తెలియదు. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేటువంటి విషయం కూడా చాలామందికి తెలియదు. యేసు ప్రభు ద్వారా మానవాళికి ఏమి వాగ్దానం చేశారు అనేటువంటిది కూడా తెలియదు. ఇక్కడ ప్రభుని నమ్మినటువంటి మనతో తెలియపరచుచున్న మాట ఏంటంటే, మీరు కొంచెం ఓపికతో ఎదురు చూడండి. మీరు ఓపికతో ఎదురు చూస్తే మీరు అద్భుతమైన కార్యాలు చూడగలరు అని పరిశుద్ధ వాక్యం తెలియపరుచున్నారు. మనం అందరం లూకాసు వార్తలోనికి వద్దామండి. లూకాసు వార్త 21వ అధ్యాయం దాని 19వ వచనాన్ని మనం చదువుదాం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని చెప్పారు. ప్రభు ఏమంటున్నాడు? ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఓపిక అవసరం. తొందరపడే వారు ఏం చేస్తారు? సమస్యలలో చిక్కిపోతారు. తొందరపడేటువంటి వారు ఏం చేస్తారు? ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. మనం ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో ప్రయాణం చేయాలి, ఓపికతో కుటుంబాన్ని నడిపించాలి, ఓపికతో వ్యవసాయం చేయాలి, ఓపికతో వ్యాపారం చేయాలి, ఓపికతో మనం అన్ని కార్యాలు చేయాలి. ఒక వ్యవసాయకుడు విత్తనం నాటి ఓపిక లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ అది ఊడబీకుతాడు. దానికి అనుకున్న సమయంలో ఫలం రాలేదు. కొందరు కొన్ని చెట్లు కొట్టేస్తారు. అది 3 సంవత్సరాల్లో కాయలు కాస్తుందని చెప్పారు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఇది మంచి రకం కాదు అని చెప్పి తీసేస్తారు. ఇంకొక 6 నెలల్లో దాని కాపు కాయాలి. కానీ మనకు ఓపిక లేకపోవడంతో ఏం చేసాం? తీసేసాం. కొన్ని స్థలాల్లో ఏం చేస్తారంటే, ఒక సీజన్లో ఏదో ఒక ఐటెంకు కొంచెం రైట్ పెరుగుతుంది. అప్పుడు అందరూ ఆ చెట్లు నాటుతారు. అందరూ ఆ చెట్లు నాటి కొంతకాలం తర్వాత దాని రైట్ పూర్తిగా పడిపోతుంది. అప్పుడు అది మొత్తం తీసేసి అక్కడ వేరే చెట్లు పెడతారు. ఈ విధంగా పోతే ఆ వ్యవసాయకునికి ఎప్పుడు ఫలం అనేది చూడడానికి ఉండదు. నాటడం, తీయడం ఇది మాత్రమే జరుగుతుంది. మనకు ఓపిక అనేటువంటిది చాలా అవసరం. ఒక వ్యవసాయకుడు తొలకరివానయు కడవరివాన కొరకు ఎదురు చూచినట్లు ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టాలి అని ప్రభువు తన వాక్యంలో తెలియపరిచిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 21వ అధ్యాయం లూకాసు వార్తలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. ఏదైనా ఒక విషయం విన్న వెంటనే తొందరపాటు, ఆ జరిగిన వాటికి మన కారణం తెలియకుండా తొందరపడడం బట్టి అక్కడల్లా సమస్యలు క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు సాతాను కొంతమందిని మనని ఇబ్బంది పెట్టడానికి పంపిస్తాడు. అటువంటి సమయంలో కూడా మనకు ఓపిక అవసరం అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దాని యొక్క 12వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. మనము దేవుని సన్నిధిలో ప్రభు మన గురించి కోరేది, ఆసక్తి విషయంలో మాందిలుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. మనకు ప్రభుని నమ్మాను కదా, ఇక నాకు అన్ని మేలే జరగాలి, నేను ప్రభుని నమ్మాను కాబట్టి ఇక ప్రభు నాకు బాకీ ఉన్నాడు, అర్థమైందా, నేను అన్నీ వదిలేసి వచ్చింది నిన్ను నమ్మాను, ఇక నువ్వు అన్నీ చూసుకోవాలి. దేవునితో మనం డిమాండ్ చేస్తాం. ఓ దేవుడు మంచి చూసుకోలేదు అంటే ఇక వదిలేస్తామన్నమాట. అంటే మన లోపల ప్రభువును గూర్చిన ఆ ప్రేమ మనలో లేదు. కార్యసాధ్యం కొరకు, అవసరత కొరకు ప్రభుని నమ్మాం. ఆ కార్యం జరగకపోతే వెంటనే మనం మొగం మార్చుకొని నువ్వేం చేశావు, ఇంతకాలం నేను ఓపికతో ఉన్నానే అని చెప్పి అలిగేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, when we are standing together with patience, definitely God will do wonders. మనం ఎప్పుడైతే ఓపికతో కలిసి ఉంటామో, ఆయన కోసం ఎదురు చూస్తామో, ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీ జీవితం ప్రభునందు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి అంటే, మీ జీవితం ప్రభునందు దీవనకరంగా ఉండాలి అంటే, మీకు దేవుడు అనుమతించుచున్న ప్రతి సిచ్యువేషన్స్లో కూడా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ఓపికతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వీ కెనాట్ డిమాండ్ గాడ్. హీ ఈజ్ అవర్ క్రియేటర్ అండ్ హీ ఈజ్ అవర్ సస్టైనర్. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనకు పోషణ ఇస్తున్నాడు, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహించుచున్న ప్రభు గనక మనం ఏం చేయకూడదు, డిమాండ్ చేయకూడదు. మనం ఆయన ఎక్స్పెక్టేషన్కు తగినట్లు కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారిగా ప్రభునామ మహిమ కొరకు నిలబడడానికి పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఓపిక ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రామిస్ చేశాడు, ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని మనం విశ్వసించాలి. ఆ ప్రభు కోసం ఎదురు చూచుచున్నటువంటి వారికి దేవుడు తప్పకుండా తన కృప అనుగ్రహిస్తాడు. చూడండి, 2వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం దాని 4వ వచనంలో శ్రమల యందు ఓర్పు కలుగుమని అక్కడ మరలా చెప్పుచున్నారు. మీకు ఈ విధమైన హింసలు, శ్రమలు కలుగుచున్నప్పుడు మీరు చూపించుచున్న ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేవునికి స్తోత్రం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీ రెట్లు ఓర్పు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. మీరు ఓపిక కలిగి ఉన్నారనుకో దేవుడు తన తీర్పును తీరుస్తాడు. మీరు తొందరపడ్డారనుకో దేవుడు వదిలేస్తాడు. సమస్య మీరు చేతిలో తీసుకున్నారు కదా, ఇక నేను ఎందుకండి అంటారు. ఇప్పుడు మనకు క్రమసమాధానం నిలబెట్టడానికి మనకు చట్టం ఉంది, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు న్యాయస్థానం ఉంది. మనకు ఏదైనా సమస్య ఎదురైతే మన వారిని అప్రోచ్ చేయొచ్చు, లీగలీ వారు చేయగలిగినటువంటి కార్యాలు చేస్తారు. కానీ చట్టాన్ని మనం మన చేతిలోనే తీసుకొని శిక్ష విధించడం మనమే చేసామనుకో మనకు న్యాయం దొరకదు. వారేమంటారు, మేము చేయవలసిన పని మీరు చేసేశారు, సారీ వీ కాంట్ డూ దిస్, మేము అందులో ఇన్వాల్వ్ అవ్వం, ఎందుకంటే మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నారు అంటారు. కాబట్టి దేశ పౌరులుగా మనకెప్పుడైనా సమస్యలో ఇబ్బందులో ఎదురైతే చట్టాన్ని మన చేతిలో మనం తీసుకోకూడదు. వీ క్యాన్ అప్రోచ్ ఫర్ జస్టిస్. మనం న్యాయం కోసం చట్టాన్ని మనం సమీపించవచ్చు, న్యాయస్థానాన్ని మనం సమీపించవచ్చు. కానీ మనం న్యాయం తీర్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు, మనకు అది ఇవ్వలేదు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీకు అసాధ్యమైన కార్యములను మీరు నా చేతికి అప్పగించండి. మీకంటే బలవంతుడు నీపై దాడి చేస్తే నువ్వు వాటికి ఎదురు దాడి చేయడానికి ఉన్న శక్తి నీకు లేదు. కాబట్టి నువ్వేం చేయాలి, నీ సమస్యను నువ్వు నా దగ్గరికి తీసుకురా, నేను వాటిని సరిచేస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలకు ఎప్పుడైనా సమస్యలు ఇబ్బందులు ఎదురైతే గుర్తుపెట్టుకోవాలి, మనం వెంటనే సాహసించటానికి మనం ప్రయత్నం చేయకూడదు, తొందరపడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనము అప్రజాస్వామ్యమైన కార్యములు చేయడానికి మనకు అనుమతి లేదు. దేవుడు మన ధర్మము అది మనకు ఒప్పుకోవడం లేదు. కాబట్టి క్రైస్తవ సాక్ష్యం నిలబెట్టుకోవడం, క్రైస్తవ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, క్రైస్తవ ప్రేమను చూపించటం, క్రైస్తవ క్రమశిక్షణను నిలబెట్టుకోవడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాం. గనక మనం ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి. మన ప్రభువు కూడా వెంటనే స్పందించడండి. మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేశాం, వెంటనే కర్ర పట్టుకొని మనకు దెబ్బలు ఇవ్వడు. ఆయన ఓపికతో ఏం చేస్తాడు, ఇంకోసారి చూద్దాం అని అనుకుంటాడు. మనం పశ్చాత్తాపడి రిపెంట్ అయితే మంచిది. లేదు, మనకు రిపెంటెన్స్ లేదు, మారు మనసు లేదు, మనం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ఆయన మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడు చూడలే, అందుకే నన్నేం అనలే, నేను ఈ తప్పు చేసినా దేవుడు నన్ను చూడలేదు, నన్నేం అనలేదు కనుక నేను థర్డ్ టైం కూడా చేయొచ్చు అనుకుంటారు. దేవునికి మనకంటే ఎక్కువ ఓపిక ఉంది. దేవుడు ఏం చేస్తాడు, ఒక సరిహద్దు పెట్టాడు, ఆయన ఒక గీత గీశాడు, అక్కడ చేరేంత వరకు ఆయన వదిలేస్తాడు. ఆ గీత దాటినప్పుడే ఆయన రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా ప్రభు తన న్యాయం తీర్చడానికి ఆయన ఓపికతో ఎదురు చూస్తాడు. గనక మనం కూడా తప్పితాలు చేసుకుంటూ ముందుకు వెళదామని ఎప్పుడూ ఆశించకూడదు. మనం దేవుని సన్నిధిలో యథావిధిగా మన పాపాలను ఒప్పుకొని మన సమర్పణ కలిగిన బిడ్డలుగా, తగ్గింపు కలిగిన బిడ్డలుగా, మారు మనసు కలిగిన బిడ్డలుగా, ఆయన చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో నడవాల్సినటువంటి అవసరత ఉంది. ఓర్పు మనకు ఎంతగా అవసరము అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని 24వ వచనం కూడా చదువుదామండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడిగాను ఉండవలను అని అంటున్నారు. మన గురించి దేవుడు ఆశించేది ఓపికతో సాత్వికముతో కనిపెట్టాలి. జగడమాడువారిగా మనం ఉండకూడదు. బోధించుటలో సామర్థ్యం కలిగిన వారిగా బోధించాలి. క్షమించవలసిన విషయంలో మ్యాక్సిమం క్షమించాలి, ఓపికతో కనిపెట్టాలి. ఎందుకని మారు మనసులోనికి దేవుడు నడిపిస్తాడు అని ఆశించి మనం అలా చేయటంను బట్టి చేతకాని వాడు అని దాని అర్థం లేదు, ఒట్టోడు ఏమి పట్టించుకోడు అని అర్థం లేదు. దాని అర్థం ఏంటంటే ఇంకోసారి దేవుడు నిన్ను క్షమించాలని సహనముతో కనిపెడుతున్నాడు. దేవుడు కూడా ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలని, ప్రతి మనిషి కూడా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని, ప్రతి మనిషి కూడా చెడును విసర్జించి మేలును హత్తుకోవాలని, కీడు నుండి తప్పింపబడి మేలు ద్వారా కీడును జయించాలని ప్రభు ప్రతి ఒక్కరి విషయంలో ఓపికతో కనిపెడుతున్నాడు. ఆయన అలా కనిపెట్టడం బట్టి తప్పు చేసిన వానికి తప్పు చేయడానికి లైసెన్స్ ఇచ్చాడు అని అర్థం లేదు. తప్పు చేసిన వానికి ప్రతిసారి హెచ్చరికలు ఇవ్వబడుచున్నాయి. హెచ్చరికలను బట్టి ఆ వాడు తన జీవితాన్ని మార్చుకున్నట్లయితే వాడు రక్షింపబడతాడు. ఆ వ్యక్తికి విమోచన కలుగుతాయి, ఆ వ్యక్తికి క్షేమం కలుగుతాయి, ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా మారుతాడు. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకునేటువంటి విషయంలో ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు. కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పాపాన్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని ముందుకు వెళ్ళిన వాడు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. దేవుని యొక్క తీర్పును వాడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. బైబిల్ చెప్తున్నారు, మనిషి దేహంతో కూడా జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ తరుణాలను మనం సద్వినియోగం చేయకపోతే మనకున్నటువంటి ఆపర్చునిటీస్ మనం మిస్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ జీవితం చాలా అద్భుతమైనటువంటిది. ఈ జీవితం ప్రభు చేత మనకు అనుగ్రహింపబడినటువంటిది. ఈ జీవితాన్ని ప్రభు మనకు దయచేసిన దాని వెనకాల ఆయన ఉద్దేశం అద్భుతంగా నెరవేర్చడానికి ఆయన పట్టుదలతో ఉన్నాడు. మనం క్రీస్తు వాక్యాన్ని తెలుసుకుంటున్నటువంటి వారిగా ఓపికతో మనం ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరత ఉంది. క్రైస్తవ సమాజమునకు దేవుడిచ్చినటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే ఈ లోకం మన శాశ్వతమైన భవనం కాదు. ఈ లోకంలో మనకు కలిగినది ఏదియూ మనది కాదు. మనం కొంతకాలం వాడుకోవడానికి దేవుడు అనుమతించాడు. కొంతకాలం తర్వాత మనం అది మరొకరికి ఇవ్వవలసినదే. మనకు కలిగినవన్నీ ఇంకొకరికి మనం ఇవ్వడానికి ఉన్నటువంటి మనసు మనం చూపించాల్సినటువంటి అవసరత ఉంది. మన కలిగినదంతా మరొకరి కోసమే, మన కోసం మాత్రమే కాదు, వేరొకరికి కూడా అది అనుభవించడానికి అర్హత ఉంది. కనుక మనం కలిగినది ఆస్తి అయినా సరే, జ్ఞానమైనా సరే, ఆరోగ్యమైనా సరే, ఇతరుల కోసం కూడా వెచ్చించడానికి ఉన్న మనస్సు మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. మన దగ్గరికి వచ్చి బాధపడుచున్నవారు, ఇబ్బంది పడుచున్నవారు, దుఃఖపడుచున్నవారు, వారిని మనం మాటల చేత మాత్రం ఓదార్చుచున్న వారిగా ఉండకూడదు. మన సామర్థ్యం కొలది వారికి ఏదో కొంత సహాయం చేయడానికి ఉన్నటువంటి మనస్సు కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కానీ కొంతమందికి వారి శరీరంతో పని చేయడం ఇష్టం ఉండదు. వారు అడగడమే వారికి వృత్తి. వారు కేవలం ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక పిటకథ చెప్పుకొని వారు వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ అడిగి బ్రతికేటువంటి వారికి అదొక పెద్ద లాభసాధకమైన వృత్తి. గనక వారేం చేయరు, కష్టపడి పనిచేయడు. కష్టపడి పనిచేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ పొలంలో నువ్వు విత్తనం వేయి, నేను నీకు పంటనిస్తా. వారు విత్తనం విత్తరు, పొలంలో అడవి పెరుగుతుంది, పిచ్చిగడ్డిలు పెరుగుతూనే ఉంటుంది. వారేం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి ప్రతిరోజు ఎవరినో ఆశ్రయించి వెళుతారు. అటువంటి వారు వర్ధిల్లరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తన పొలాన్ని జాగ్రత్తగా దున్నేటువంటి వాడు, అందులో విత్తనం వేసినటువంటి వాడు, దానికి ఎరువులు వేసినటువంటి వాడు, దానిని పవిత్రంగా చక్కగా చూసుకున్నటువంటి వాడికి మంచి పంటను దేవుడిస్తాడు. కొందరికి 30 అంతలుగా, మరికొందరికి 60 అంతలుగా, మరికొందరికి 100 అంతలుగా దేవుడు పంటనిస్తాడు. కాబట్టి విత్తనం అనేటువంటిది మన ధర్మమే. మనం ఏ విషయంలోనైనా ఓపిక గల వారమైతే మనకు ఓపిక అను పంట దేవుడిస్తాడు. మన వయసు పెరిగే కొలది మనకు తొందరపాటు ఉండదు. మనకు వయసు పెరిగే కొలది నెమ్మది సమాధానం అన్ని చోటు నుంచి దేవుడిస్తాడు. పిల్లల ద్వారా నెమ్మది, సంఘం ద్వారా నెమ్మది, సమాజం ద్వారా నెమ్మది, మనకు నెమ్మది పంటగా దేవుడిస్తాడు. మనం ఓపిక కలిగిన వారిగా ఉండాలి. దేవుని విషయంలో మనకు ఓపిక లేదనుకో, అన్ని చోటు నుంచి చొరపాటుదారులు, జగడమాడువారు మన మీదికి వస్తూనే ఉంటారు. మనకు నెమ్మది సమాధానం మనం పోగొట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కనుక నా మాట వినుచున్నటువంటి మిత్రులారా, ఈ జీవితంలో ఓపికతో పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓపిక మన జీవితంలో చాలా అవసరం. పరుగు పంతయంలో మీరు చూసి ఉంటారు, మారథాన్ అనేటువంటి పంతయంలో అది కొన్ని కిలోమీటర్స్ రన్ చేస్తారు. కొంతమంది ఆరంభంలోనే పరిగెడుతూ వెళ్ళిపోతారు. స్టార్ట్ చేసిన ఒక 5-6 నిమిషాలకే వారి కంటికి కనబడకుండా అంత వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. అబ్బో, వారు ఇప్పుడు గమ్యం చేరతారని అనుకుంటారు. ఈ మెల్లగా నడిచినట్లు ప్రారంభించి కొంచెం మెల్లగా వేగం పెంచి వచ్చినటువంటి వారు కొంత దూరం వచ్చేటప్పటికి అక్కడ మొస ఆడకుండా, శ్వాస ఆడకుండా వారు తిప్పలు పడేటువంటి వారిని కనిపిస్తూ ఉంటారు. ఈ వెనకాల వచ్చిన వారందరూ వీరిని దాటి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఆరంభ శూరత్వం చేసిన వ్యక్తిని వీడియో చూపించారు, కెమెరా చూపించారు, టెలివిజన్లో అందరూ చూశారు. ఆ వ్యక్తి కొన్ని నిమిషాల తర్వాత లేక కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి అందరికంటే వెనక నుంచి డల్లుగా పరిగెత్తుకుంటూ వచ్చేది చూస్తారు. ఆరంభ శూరత్వం కాదు అవసరం, స్టెబిలిటీ అవసరం, స్థిరముగా నడవడం అవసరం, స్థిరత కలిగిన విశ్వాస జీవితం మనకు అవసరం, ఓపికతో పరిగెత్తడం మనకు అవసరం. దేవుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమందు యాకోబు అపోస్తులు సార్వత్రిక సంఘానికి తెలియపరిచిన మాటను మేము ఈరోజు ధ్యానించాం. తండ్రి, మాకు ఓపిక అవసరమని మీరు మాతో మాట్లాడారు. మా జీవితంలో లేనిది అదే. అన్నీ ఉన్నాయి, ఒక ఓపిక మాత్రమే లేదు. ఈరోజు మాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. తొందరపడద్దు బిడ్డ, నువ్వు కనిపెట్టు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోచున్నాడు అని తండ్రి మాట్లాడిన మాటను గ్రహించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన, నీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు, తొందరపాటు ద్వారా అనేకులు యాక్సిడెంట్ గురి అవుతున్నారు. తొందరపాటు ద్వారా అనేకులు ఫెయిల్ అయిపోతున్నారు. తొందరపాటు ద్వారా అనేకులు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటున్నారు. తొందరపాటు ద్వారా తల్లిదండ్రుల దీవెనలు పోగొట్టుకుంటున్నారు. తొందరపాటు ద్వారా జీవితంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొందరపాటు ద్వారా వారు త్వరగా వారు దారి తప్పిపోతున్నారు. ప్రభువా, ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలకు జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితం క్రీస్తునందు పరిపోషింపబడడానికి తండ్రి, నీ వాక్యమందు వేరుపారి నీ వాక్యం కొరకు కనిపెట్టడానికి మీ దీవెన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి సమాధానము ఈ బిడ్డలకు దయచేయమని, వారిని ఆశీర్వదించమని, కృపలతో నింపమని, ప్రభువా మేము ఓపిక కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయమని, మా జీవితంతో సూటిగా మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి వారిని ఆశీర్వదించమని, ఓపికతో సహనంతో నీ వాగ్దానముల కొరకు కనిపెట్టడానికి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉందనిగాక.